వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేను రమా మండవా ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నర్సాపురం ఎంపీ టికెట్ విషయంలో ఒక సరికొత్త ప్లాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారా అంటే అవుననే చెప్పాలి తమకు ఒక్క మాటలో చెప్పాలి అంటే కొరకరాని కొయ్యిగా మారిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు విషయంలో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు ఆ ఫోకస్ పెట్టిన క్రమంలోనే ఎలాగైనా రేపటి ఎన్నికల్లో రఘురామకు చెక్ పెట్టేందుకు ఈ రోజు అనేక రకాల వ్యూహాలను జగన్మోహన్ రెడ్డి మీదకి తీసుకొస్తున్నారు అందులో కూడా మనం ఈ రోజు చెప్పుకోవాల్సింది శ్యామ్లా దేవి ఎవరైతే ఉన్నారో దివంగత బీజేపీ నేత అండ్ మాజీ కేంద్ర మంత్రి కృష్ణరాజు వైఫ్ ఎవరైతే ఉన్నారో శ్యామలాదేవి ఇప్పటికే ఆమెతోని జగన్మోహన్ రెడ్డి చర్చలు జరిపారని కూడా కొన్ని లీక్లు వస్తూ ఉన్నాయి శ్యామలాదేవిని వచ్చే ఎన్నికల్లో వైసీపీ వైపు నుంచి ఎంపీ టికెట్ మీద నర్సాపురం ఎంపీ టికెట్ మీద వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారనే చర్చ కూడా ఉంది మరోవైపు చూసినట్లయితే శ్యామలాదేవి లాంటి వాళ్ళని వైసీపీ అభ్యర్థిగా వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నరసాపురం నుంచి నిలబెట్టడం ద్వారా అటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తమ వైపు కన్వర్ట్ అవుతారని అయితే వైసీపీ లెక్కలు కడుతోంది ప్రభాస్ లాంటి వాళ్ళు వచ్చి తన పిన్ని శ్యామలా తరపున ప్రచారం చేసినట్లయితే అది తమకు ఎక్కడో పాయింట్ దగ్గర ఎడ్జ్ తీసుకొస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ ఉన్నారు సో ఇక్కడ ఒకటే లక్ష్యం జగన్మోహన్ రెడ్డికి తమకు నాలుగున్నరేళ్లుగా నిద్ర లేకుండా చేస్తున్న రఘురామను టార్గెట్ చేయాలి అంటే ఈరోజు అటు శ్యామ్లాదేవి లాంటి వాళ్ళతో అయితే ఒక మహిళ సెంటిమెంట్తో పాటు అటు ప్రభాస్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది అనేది వైసీపీ పెద్దల వాదన ఇప్పుడే కొంతమంది ఏదైతే నర్సాపురానికి సంబంధించిన వైసీపీ నేతలు కానీ స్థానిక ఏదైతే ఉభయ గోదావరి జిల్లాకు చెందిన కొంతమంది సీనియర్లు కానీ వైసీపీలో ఇప్పటికే అటు ప్రభాస్తో పాటు ఇటు శ్యామలాదేవిని కూడా అప్రోచ్ అయినట్లు కొన్ని లీక్లు అయితే వస్తున్నాయి ఇప్పటిదాకా వాళ్ళు ఆ శ్యామలాదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ప్రభాస్ అందుకు ఒప్పుకున్నారా అనేది మన పక్కన పెట్టినట్లయితే ఈ విషయం మీద మాత్రం చాలా సీరియస్ గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే ఎఫర్ట్ పెడుతున్నారని కూడా అంటున్నారు మరి ఈ రోజు చూసినట్లయితే ఇప్పటికే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తాను రేపటి ఎన్నికల్లో బరిలో దిగిపోతున్నానంటూ కూడా ఒక లీక్ అయితే ఇచ్చున్నారాయన ఆయన చాలా స్టబోరన్ గా ఈ విషయాన్ని అయితే చెప్తూ వస్తున్నారు అటు బీజేపీ కూడా ఈ రెండు పార్టీలతో అలయన్స్ అయితే మూడు పార్టీల అభ్యర్థిగా తాను బరిలో దిగిపోతున్నానంటూ కూడా రఘురామ కృష్ణరాజు ఎన్నో సార్లు మీడియాతో కూడా మాట్లాడుతూ వస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజున రఘురామకృష్ణరాజు కి పోటీ ఈ రోజు శామలాదేవి బరిలో నిలబడినట్లయితే ఒక నర్సాపురం అనేది ఈ రోజు ఒక ఆఫ్ వార్క్ అయితే ఆ రెండు ఇద్దరి మధ్య ఇద్దరు అభ్యర్థుల మధ్య ఒక ట ఫార్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ పరిణామాలు నిజంగానే రఘురామకృష్ణరాజుకి చెక్ పెట్టే అవకాశం ఉందా అన్న చర్చ కూడా మరోసారి ఇక్కడ మీదకి వస్తూ ఉంది అసలు ఈ సిచ్యువేషన్ కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విషయంలో అంత ఎందుకు పట్టుబడుతూ వస్తున్నారు ప్రభాస్ లాంటి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే టచ్ లోకి వచ్చారన్న వార్తల్లో వాస్తవం ఎంత తన పిన్ని నిజంగా నరసాపురం బరిలో నిలబడినట్లయితే ప్రభాస్ ఆమె తరపున అటు సినిమాలను పక్కన పెట్టి ఆయన రాజకీయాల మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉందా తన పిన్ని తరపున ఆయన వైసీపీ కోసం ప్రచారం చేసే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి ఇటు రఘురామకృష్ణరాజు కృష్ణరాజు లాంటి వాళ్ళు ఇప్పటికే ఒక సోలో ఇమేజ్ తోని బరిలో దిగుతున్న రఘురామకృష్ణరాజు కృష్ణరాజు లాంటి వాళ్ళు శ్యామలాదేవి ఎదురుగా నిలబడినట్లయితే ఆమెకి ఎలాంటి వ్యూహాలను ఆమెకు చెక్ పెట్టేందుకు ఆయన తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ ప్రశ్నలు అన్నీ కూడా రోజు నిజంగానే కేవలం ఉభయ గోదావరి జిల్లాలోనే కాదు కేవలం నర్సాపురం పార్లమెంట్ పరిధిలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ అయిన పరిస్థితి అయితే ఉంది ఈ సిచ్యువేషన్ కారణమంటే తెలుసుకోవాలంటే ఒకసారి నర్సాపురంలోని అదేవిధంగా రఘురామకృష్ణరాజు వైసీపీని ఏ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారో అసలు ఎందుకు టార్గెట్ చేసే అవకాశం వచ్చింది అనే దానికి సంబంధించి కూడా మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ను కూడా చేసే ప్రయత్నం చేయాలి మనం చూసినట్లయితే ముఖ్యంగా నర్సాపురం కాన్స్టిటెన్సీ చూస్తే నర్సాపురం కాన్స్టెన్సీ నుంచి అనేక సాల్వర్స్ లాంటి నేతలు అక్కడి నుంచి ఎంపీలు కావడం జరిగింది ఒక రామ్ జోగై కానీ ఒకరు బాపిరాజు కానీ అదేవిధంగా గోకరాజు కానీ ఇలా అనేక మంది అక్కడి నుంచి ఎంపీలు అవుతూ వచ్చారు ప్రత్యేకించి రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్సీపీలోని ఆ రోజున తన తండ్రి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు కూడా ఆ రోజు ముందుగా వైసీపీతోనే ఆయన సేల్ కావడం జరిగింది అప్పటికే ఒక ఇండస్ట్రియలిస్టుగా ఆయనకు ఒక సోలో ఇమేజ్ అయితే ఉంది అలాంటి రఘురామ ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఎన్నిక ఎన్నికల కంటే ముందు వైసీపీలో చేరారు అయితే రాష్ట్ర విభజన క్రమంలో సమైక్య అటు తెలంగాణ ఉద్యమం ఇటు సమైక్యాంధ్ర ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో అటు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ తెలంగాణ విషయంలో ఆయన తీసుకున్న స్టాండ్ కానీ సమైక్యాంధ్ర పేరుతో ఆయన నడుస్తున్న విధానాలు కానీ ఆ రోజు రఘురామకృష్ణరాజు దీన్ని నిలయజేయడం జరిగింది ఈ క్రమంలోనే ఆయన వైసీపీని వీడి అప్పుడు టీడీపీ వెంట నడిచే ప్రయత్నం చేశారు కొన్ని రోజులు బీజేపీతో కూడా అసోసియేట్ అయ్యారు సో ఈ క్రమంలోనే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎలాగైనా తనకు నరసాపురం ఎంపీ టికెట్ దక్కుతుందని కూడా ఆయన లెక్కలు కట్టారు అయితే ఆ రోజున్న ఒక ప్రత్యేక పరిస్థితులుగా అప్పటికే టీడీపీ ఎన్డీఏలో అఫిషియల్ గా చేరున్న సిచువేషన్ గాని రఘురామ ఆ రోజు రఘురామకి టిక్కెట్ టికెట్ పరిస్థితుల్లో ఆ రోజు ఆయన టీడీపీని వేయడం జరిగింది ఈరో ఆ రోజున బీజేపీ అభ్యర్థులుగా టీడీపీ పొత్తుల్లో గోకరాజు రంగరాజుకి ఆ రోజున టికెట్ దక్కడం జరిగింది బీజేపీ వైపు నుంచి ఆయన ఎంపీగా కూడా గెలుచున్నారు లాస్ట్ మినిట్లో ఆయన వైసీపీలోకి తిరిగి వెళ్ళింది అక్కడ కూడా టికెట్ దక్కని పరిస్థితి అయితే ఉందని అనుకోవాలి ఇక అలాంటి సిచ్యువేషన్లో పద్నాలుగు తర్వాత రఘురామకృష్ణరాజు కొన్ని రోజుల పాటు పూర్తి స్థాయిలో నర్సాపురం మీద ఫోకస్ పెట్టినప్పటికీ మిగతా పార్టీలతో అసోసియేట్ కాకుండా కూడా వెయిట్ చేస్తూ వచ్చారు ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయం నాటికి ఆయన వైసీపీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయన నర్సాపురం టికెట్ కేటాయించడం జరిగింది ఇక అటువైపు నుంచి చూసినట్లయితే సీరియస్ ఫైట్ అయితే రఘురామకృష్ణరాజు ఆ ఎన్నికల్లో ఎదుర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఒక ఛాన్స్ పనిచేసినప్పటికీ ఒక సోలో ఇమేజ్ అయితే జగన్మోహన్ రెడ్డి అప్పటికే పాదయాత్ర రూపంలో క్రియేట్ చేసుకున్నప్పటికీ నర్సాపురంలో ఆ రోజున ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి అప్పటికే ఉండి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న శివరాం రాజును టీడీపీ అభ్యర్థిగా బరిలో దింపింది ఎందుకంటే ఆ రోజు టీడీపీ జనసేన అండ్ వైఎస్ఆర్సీపీ సిపి గానే ఎన్నికలకు వెళ్లిన పరిస్థితి పలు రకాల కారణాలతో మరోవైపును చూస్తే ప్రజాశాంతి పార్టీ వైపు నుంచి కేఏ పాల్ ఆ రోజు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో నుంచి ఉన్నారు ఇంకోవైపు చూసినట్లయితే ఎవరైతే మెగా బ్రదర్ నాగబాబు ఉన్నారో పవన్ కళ్యాణ్ తరపున ఆయన పార్టీ తరఫున ఆయన ఎంపీ అభ్యర్థిగా నర్సాపురం నుంచి బరిలో దిగడం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా ఫేస్ చేస్తూ ఆ రోజు రఘురామకృష్ణరాజు అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీగా గెలిచి అటు పార్లమెంట్లో కూడా అడుగు పెట్టారు గెలవడం వర వరకు ఒక లెక్క గెలిచిన తర్వాత మరొక లెక్క అన్నట్టుగా రాజకీయ సమీకరణాలు అయితే రాష్ట్రంలో మారిపోయాయి జగన్మోహన్ రెడ్డి వంశ సీఎం అయిన తర్వాత అనేక రకాల కారణాలతో రఘురామకృష్ణరాజు ఆయన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాల్ని అందులో తప్ప పనులను కూడా బయట వచ్చారు అటు బీజేపీ నేతలతో ఉన్న పరిచయాలు కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి మోనోపల్లిని సహించలేని ఒక విధానం కావచ్చు వాళ్ళిద్దరి మధ్య ఒక ఆధిపత్య పోరైతే స్టార్ట్ అయింది ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసేందుకు సిద్ధమయ్యారు ఇలాంటి సమయంలోనే రఘురామకృష్ణరాజు అనేక రకాలుగా ఇబ్బంది పెడతానికి ట్రై చేసిన పరిణామాలు మనం చూస్తూ వచ్చాం ఆయన అనర్హత వేయాలంటూ కంప్లైంట్స్ కానీ ఆయన మీద అనేక రకాలుగా ఫిర్యాదులు చేసిన పరిస్థితి కానీ పలు కేసులతో ఆయన టార్గెట్ చేసిన విధానం చూస్తూ వచ్చాం ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఆయన తీసుకున్న విధానాలకి ముఖ్యమంత్రి హోదాలో ఆయన తీసుకున్న పలు నిర్ణయాలకు నిజంగానే రఘురామకృష్ణరాజు స్థాయిలో ఒక థ్రెట్ గా మారన్నది వాస్తవం ఎప్పుడైతే ఉన్న లేని కేసులన్నీ ఉన్నవిగా సృష్టించి ఆయన సిఐడి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం ఆయన అటు మానసికంగా హింసించే ప్రయత్నం చేయడం మనకు తెలిసిందే సో అటు కోర్టుల రూపంలో ఆయనకు కొంచెం ఊరట్లు లభించినప్పటికీ అప్పటి నుంచి ఆయన పూర్తిగా అటు ఢిల్లీ ఇటు హైదరాబాద్ కో పరిమితమయ్యారు ఈ రోజు నరసాపురంలో అడుగు పెడితే రఘురామ కృష్ణా అక్కడికక్కడే అరెస్ట్ చేయాలన్న జగన్మోహన్ రెడ్డి ఆదేశాల కోసం అధికారులు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో రఘురామ ఈ రోజు ప్రతి రోజు కూడా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రచ్చబండ పేరుతో ఆయన అనేక విషయాలను ఈ రోజు రఘురామ మీడియాతో అటు జనంలో కూడా పూర్తి స్థాయిలో తీసుకెళ్లే ప్రయత్నం చేయడం గానీ ఇక ఈ రోజు వైఎస్ఆర్ సిపి నిజంగానే రఘురామ రామకృష్ణం ఒక కొరకరాని కొయ్యిగా మారన్నది వాస్తవం కేవలం ప్రజా సమస్యలతోనో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలతో మాత్రమే రఘురాం ఆగిపోలేదు మరోవైపు చూస్తే అటు హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న విధానాల మీద కేసులు ఫైల్ చేశారు ఆయన ఇక అటు సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలంటూ కూడా ఆయన పిటిషన్ ఫైల్ చేసిన పరిస్థితి ఇలా అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు కేసులతోని ఇటు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతూ కూడా ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రఘురామ కృష్ణం రాజు ఇక ఆయన అన్ని విధాలుగా టార్గెట్ చేసేందుకు అటు మీడియాలో మెయిన్ స్ట్రీమ్ ఇటు సోషల్ మీడియాలో అదే విధంగా అన్ని రకాల కేసులతో జగన్మోహన్ రెడ్డి ఎంత ఆయన సప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నా ఈ రోజు అంతకంటే ఎక్కువగా రఘురామ మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు ప్రతిపక్షాల గొంతు ప్రతిపక్షాలన్నీ ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి విధానాలని తప్పుబట్టేందుకు భయపడుతున్న సిచ్యువేషన్లోనే ఆ రోజు రఘురామ అందరికన్నా ముందుకొచ్చే ప్రయత్నం చేశారు ఈరోజు ప్రతిపక్షాలకు కూడా ఒక మిత్రుడిగా మారాయన ఈ క్రమంలోనే ఇక ఈరోజు అందుకే రఘురామ లాంటి ఒక వ్యక్తికి ఈరోజు అటు టీడీపీ కానీ ఇటు బీజేపీ కానీ అండ్ జనసేన కానీ టికెట్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయన్నది వాస్తవం ఇక గత కొన్ని రోజులుగా పరిణామాలు చూస్తూ ఉంటే ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్లోనే జనసేన టీడీపీ పొత్తులు అధికారిక ప్రకటించిన తర్వాత రఘురామ్ కృష్ణరాజు తన రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగబోతున్నానంటూ కూడా ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది ఇక ఒక క్లారిటీ వచ్చినట్లయింది రఘురామ పోటీకి సంబంధించి మరోవైపు చూసినట్లయితే ఇక నాగబాబు లాంటి వాళ్ళు గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాగబాబు లాంటి వాళ్ళు కూడా ఈ రోజు మేము నెక్స్ట్ ఎలక్షన్స్ లో నర్సాపురం నుంచి బరిలో ఉండట్లేదు అని ఒక ప్రకటన చేయడం ద్వారా అటు రఘురామకు కూడా పూర్తి స్థాయిలో క్లియరెన్స్ వచ్చినట్లయింది సో ఇలాంటి సిచువేషన్ లో రఘురామ అక్కడ సోలోగా బరిలో దిగిన ఈజీగా గెలిచే పరిస్థితి ఉన్న సిచువేషన్ లో ఈ రోజు పార్టీ కూడా ఆయన ప్రతిపక్షాలు ఓన్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాయి సో అందుకే అలాంటి రఘురామకు చెక్ పెట్టేందుకు ఆయన ఎలాగైనా ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం చేసేందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో నర్సాపురం కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టారనే ప్రచారం ఉంది ఈ క్రమంలోనే అనేక మంది అభ్యర్థుల పేర్లు కూడా అక్కడ తెర మీదకి వచ్చాయి ఒక దశలో ముద్రగడ లాంటి వాళ్ళ పేర్లు కూడా తెర మీదకి వచ్చే ఆశ్చర్యంగా సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున కృష్ణరాజు మరణం తర్వాత ఆయన ఇటీవలే చనిపోవడం జరిగింది అనారోగ్య కారణాల రీత్యా ఆయన వయసు రీత్యా సో అలాంటి కృష్ణం రాజు వైఫ్ ని ఈ రోజు రెబల్ స్టార్ అని పేరు తెచ్చి కృష్ణంరాజు వైఫ్ని ఈ రోజున శ్యామలాదేవిని నర్సాపురం వైసీపీ అభ్యర్థిగా బరిలో దించాలని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నట్టు ఆ దిశగా ఇప్పటికే ఫోకస్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి మరి ఇప్పటికే శ్యామలాదేవితో ఆయన టచ్లోకి వచ్చారని శ్యామలాదేవితో పలువురు వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడించే విధంగా ఆమెతో చర్చలు జరిపారని కూడా చెప్తూ ఉన్నారు ఇక అయితే ఈ శ్యామలాదేవి ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉన్నప్పటికీ ఈ రోజున ఎలాగైనా సరే ఆమెను ఒప్పించాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని కూడా చెప్తున్నారు స్వయంగా ఆమెను పిలిపించుకొని మాట్లాడైనా సరే నర్సాపురం ఎంపీ అర్థిగా ఎంపీ అభ్యర్థిగా ఆమెనే ఖరారు చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని కూడా లీక్లు వస్తూ ఉన్నాయి ఈ రోజున మనం చూసినట్లయితే అక్కడ ఏదైతే కృష్ణరాజు మరణించిన తర్వాత ఆయన దశదిన్న కర్మ చేసే సమయంలో ఒక రోజా మొదలుకొని స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు మంత్రుల వరకు అక్కడ హడావిడి చేయడం జరిగింది సో అటు ప్రభాస్ లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఓన్ చేసుకునే విధంగా వైసీపీ నేతలు అక్కడ హడావిడి చేశారు అప్పుడులోనే ఇలాంటి చర్చ జరిగింది ప్రభాస్ ఫ్యామిలీ కో లేకపోతే శ్యామలాదేవికో ఆ టికెట్ ఇస్తారని సో అది ఇప్పుడు ఎండాస్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ట్రై చేస్తూ ఉన్నారు ఈ రోజున దేవికి టికెట్ ఇవ్వడం ద్వారా అటు కృష్ణరాజు మీద ఉన్న ఒక సెంటిమెంట్ కానీ ఆయన ఇమేజ్ గాని మనకి యాడ్ ఆన్ అవుతుందని వైసీపీ లెక్కలు కడుతూ వస్తుంది ఎందుకంటే ఆయన బీజేపీ నుంచి అక్కడ నుంచి ఎంపీగా పనిచేశారు కేంద్రమంత్రిగా పనిచేశారు అటు సినిమాల్లో కూడా తనుకుంటూ ఒక సోలో ఇమేజ్ అయితే తెచ్చుకోగలిగారు సో అలాంటి కృష్ణరాజు సెంటిమెంట్ తమకు వర్కౌట్ అవుతుంది అని కూడా వైఎస్ఆర్సీపీ లెక్కలు కడుతుంది ఇక కృష్ణరాజు సామాజిక వర్గమే అటు కృష్ణరాజు సామాజిక వర్గం ఒకటే కావడం కూడా ఇక్కడ ఆ ఓట్ బ్యాంక్ కూడా తమకు చీల్చే అవకాశం వస్తుంది అని కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ భావిస్తోంది మరోవైపు చూసినట్లయితే శ్యామలాదేవిని తాము అభ్యర్థిగా సెలెక్ట్ చేసినట్లయితే ప్రభాస్ లాంటి వాళ్ళు వచ్చి సొంతగా తన పిన్ని కోసం అక్కడ ప్రచారం చేసే అవకాశం ఉందనే ఒక చర్చ ఉంది వైసీపీలో సో అలాగైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఓట్ బ్యాంక్ కూడా తమ వైపుకే కన్వర్ట్ అవుతుంది అనే లెక్కలైతే వైసీపీ కడుతూ వస్తుంది అయితే దీంట్లో ఈ ఈ టోటల్ ఎపిసోడ్లో ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుందనేది మనం పక్కన పెడితే ఈరోజు ప్రభాస్ ఎంతవరకు సినిమాలను పక్కన పెట్టి రాజకీయంగా తను పూర్తి స్థాయిలో తన పిన్ని వైపు నిలబడే ప్రయత్నం చేస్తారనేది కూడా ఒక అనుమానమే అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆయన పాన్ ఇండియా హీరో ఒక ఒకవైపు చూసినట్లయితే సినిమా షెడ్యూల్స్లో కూడా ఆయన బిజీగా ఉన్నారు ఇక ఏదో ఒక పార్టీ అలైన్ అవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో తన ఫ్యాన్స్ కూడా చీలిపోయే అవకాశం ఉంటుంది అందుకే ఈ కారణాలను దృష్టిలో పెట్టుకునే ఈ రోజు ప్రభాస్ ఎంతవరకు తన పిన్ని కోసం వచ్చి పని చేస్తారనేది కూడా ఒక పెద్ద చర్చకైతే కారణం అవుతుందనే చెప్పాలి ఇక మరోవైపు చూసినట్లయితే ఈ రోజున ఇప్పటికే శ్యామలాదేవితోని జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కొందరు ఆమెతో టచ్లోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడించే ప్రయత్నం చేశారని కూడా చెప్తున్నారు ఎలాగైనా అటు ప్రభాస్తో చర్చలు జరిపోయినా సరే శ్యామలాదేవిని బరిలో దించాలి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు గట్టి ప్రయత్నమే చేస్తూ అన్న లీకులు కూడా వస్తూ ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు రఘురామని రఘురామ వైపు నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఓటమి తన లక్ష్యమైన ఆయన అంటూ ఉంటే ఈరోజు రఘు రఘురామని ఎలాగైనా నర్సాపురానికి దూరం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఒక టార్గెట్గా పెట్టుకున్నారు ఈరోజు ప్రతిపక్షాలను ఓడించడం ఒక టార్గెట్ అయితే రఘురామ ఒక్కడే చెక్ పెట్టడం అనేది ఒక టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారనేది వాస్తవం సో అలాంటి సిచ్యువేషన్లో రోజున ఒక సెంటిమెంటల్ ఇష్యూగానే శ్యామలాదేవి పేరును జగన్మోహన్ రెడ్డి మీదకి తీసుకొస్తున్నారని కూడా లీక్లు వస్తూ ఉన్నాయి మరి ఈ విషయంలో ప్రభాస్ లాంటి వాళ్ళు ఎంతవరకు కూడా శ్యామలాదేవి వైపు నిలబడతారు కేవలం తన పిన్నికి మద్దతు అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేసి పక్కద అవకాశం ఉందా నిజంగా శ్యామలాదేవి లాంటి వాళ్ళు ఈ ప్రపోజల్ కి ఎంత వరకు అంగీకరించే అవకాశం ఉందనేది కూడా ఇక్కడ మనం చూడాలి సో అటు శ్యామలాదేవే కాదు ప్రభాస్ లాంటి వాళ్ళు నిలబడ్డా గెలుపు తనదే అనే ధీమాతో మాత్రం రఘురామ ఉంటూ వస్తున్నారు ఎందుకంటే ప్రతిపక్షాల అన్నిటి మద్దతు సోలోగా తనకే దక్కుతుందని కూడా ఆయన లెక్కలు కడుతున్నారు అది వాస్తవం కూడా సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజున రఘురామ వర్సెస్ శ్యామలాదేవి అన్న ఫైట్ నర్సాపురం రాజకీయాల్లో నిజంగానే ఒక సీరియస్ గా హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి ఉంది ఈ రోజున మరి ఈ పరిణామాలు నర్సాపురం రాజకీయ భవిష్యత్తుతో పాటు అటు రఘున్నారు రాజకీయ భవిష్యత్తును కూడా ఏమలు తిప్పుతాయనేది మనం చూడాల్సి ఉంది